దేహో భారత్ యాత్రా ఫర్ భారత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రిస్ ద బెల్ ఐకాన్ బా నేను మీ బాబా పర్ణంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ సో సిక్స్టీ నైన్ అవర్స్ డయాబెటీస్ ఫ్రీ అని అదేవిధంగా వన్ నాట్ నైన్ యోగ ముద్ర మెరాకిల్స్ అని అదేవిధంగా లాఫ్టర్ ముద్ర లాఫ్టర్ విన్ అనే కోర్సును అందిస్తున్న బాబా పన్నంగం యోగ మిషన్ నగర్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని లేదంటే ఆన్లైన్లో కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్న నేర్చుకోవచ్చు అదేవిధంగా జనవరి నెల అంటే సంక్రాంతి తర్వాత నేరుగా మీ డిస్టిక్లలో మీ కాలేజీలకి మీ స్కూళ్ళకి మీ ఊర్లకి నేను రావడం జరుగుతుంది సో మీరు చేయాల్సింది ఒకటేనండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి వాట్సాప్కి జస్ట్ మెసేజ్ చేయండి కనీసం వెయ్యి మందికి తక్కువ లేకుండా ఉంటేనే రాగలుగుతాను నేను సో అందుకోసమే అక్కడ మీకు ఆరోగ్య శిబిరం యోగా ముద్రలు ప్రాణాయామ వీటికి లైఫ్ స్కిల్కి సంబంధించిన మోటివేషన్ ట్రైనింగ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది వాసవి క్లబ్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు తర్వాత తర్వాత మనకు స్వచ్ఛంద సంస్థలు ఏవైనా కావచ్చు సో వాసవి రోటరీ తర్వాత మనకు వైశాస్ క్లబ్బులు ఏవైతే ఉంటాయో సో వీళ్ళందరూ కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు సో ఒకటే లయన్స్ క్లబ్లు కావచ్చు సో నేను ఒకటే చెప్తున్నాను భారతదేశం అంతా కూడా ఆరోగ్యమైన భారతదేశానికి మేము యాత్రా ఫర్ భారత్ అనే మూమెంట్ని స్టార్ట్ చేశాం కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీ క్యాంప్లే కాబట్టి ఇలాంటి మంచి సువర్ణ అవకాశాన్ని మీరు నేరుగా ఉపయోగించుకోండి ఎందుకంటే రోజు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది నా యొక్క వీడియోస్ చూస్తున్నారు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల మంది మూడు వేల మంది నాకు ఫోన్ చేస్తే అందరికీ నేను సమాధానం చేయలేను సో అందుకోసమే డైరెక్ట్గా మీ ప్రశ్నలకు సమాధానంగా అక్కడే క్యాంపులో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీకు ముద్రలు ప్రాణయం అక్కడే చెప్పడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ సువర్ణ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఆరోగ్య భారత్ ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య తెలుగు వారిని తయారు చేద్దాం థ్యాంక్ యూ సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో రెండు వేల ఇరవైలో సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు దాదాపుగా ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి అండి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆర్థికంగా బాగా పురోభివృద్ధి సాధించుకోవాలనుకుంటున్నారు సింహరాశి వాళ్ళు ఎవరైతే మగ మనకు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ మొత్తం మూడు నక్షత్రాలు ఏవైతుందో మగ పుబ్బ ఉత్తర ఇవన్నీ మూడు నక్షత్రాలు కలిసి మనకు సింహరాశి వస్తుంది తర్వాత వీళ్ళకు ఆదాయం మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎనిమిది ఉంటే వ్యయాం పన్ను అలాగే డబుల్ అంటే వచ్చిన దానికన్నా ఖర్చు ఎక్కువ ఉంది అదేవిధంగా కొంచెం అవమానంగా ఫీల్ అవుతుంది రాజపూజ అంటే ఒక్కరు పొగుడుతుంటే ఐదుగురు విమర్శిస్తున్నారండి తప్పనిసరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా ఎన్ని తిరస్కారాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నష్టాలు వచ్చినా అబ్దుల్ కలాం గారి మాటలు వింటే మనం విజయాలు మనం చేకూరుస్తామనడంలో సందేహం ఏం లేదు సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్వేస్ విత్ మే టుడే ఈజ్ మై డే ఐఎమ్ ద విన్నర్ అనుకుంటూ ఉండండి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారన్న సందేహం లేదు సో ఒకటి మాత్రం నిజం మీరు సింహరాశి వాళ్ళు అంటే లీడర్స్ అది అమ్మాయినా అయినా ఎవరైనా సరే సో మీరు ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులలో పుట్టి ఉంటే తప్పనిసరిగా మీ జీవితంలో ముఖ్యంగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టి ఉంటే ఇంకా సింహరాశి వాళ్ళు ఉండి ఉంటే మీరు ఇంకా వందకు వంద శాతం లీడర్స్ అండి ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టినా కానీ వీళ్ళు కూడా మీరు వృత్తి వ్యాపారాల్లో ముందుకెళ్తూ ఉంటారండి తర్వాత మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో పుడితే గురువు తత్వాన్ని కలిగి కలిగినప్పుడు వీళ్ళు గురువులలో కూడా లీడర్స్ అవుతారు అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖుల్లో ఎవరైనా కానీ సింహరాశి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆర్థికంగా ముందుకెళ్తార సందేహం లేదు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం యోగా ధ్యానం ప్రాణాయం ముద్రలు ఇవన్నీ చేస్తూ ఉండాలి అందులో సందేహం లేదు అదేవిధంగా ప్రేమ వివాహాలు మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు ఈ రాశి వాళ్ళకి భలే ఉన్నారు గురుగారు అన్ని రాశి వాళ్ళకి ప్రేమ వివాహాలు మంచి జరుగుతాయి అన్నారు కానీ రాశి వాళ్ళకి ఏంటిది అని అంటే తప్పనిసరిగా వీళ్ళు ఒకవేళ విజయం సాధించాలంటే వాళ్ళ యొక్క విధి సంఖ్యల్లో రెండు నెంబర్ వచ్చి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా అంటే జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య కానీ ఇరవై కానీ పదకొండు కానీ రెండు కానీ ఇరవై తొమ్మిదిలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు వివాహం ప్రేమ వివాహం జరుగుతుంది లేదంటే మొత్తం సంవత్సరము నెల మరియు తేదీ ప్లెజ్ చేస్తే రెండు నంబర్ వస్తే వాళ్ళకు కూడా ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది లేదంటే వీళ్ళకు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు లేవు తర్వాత భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యంగా ఉన్నా చికాగులు వచ్చి మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంది సో అందుకోసమే మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఏంటిదంటే ఈ డిసెంబర్ నుంచి జనవరి మాసంలో వాహన ప్రమాదాలు జరుగుతాయి లేదంటే చిన్న చిన్న గాయాలు జరిగే అవకాశం ఉంది రక్తము దర్శించే సమయం వచ్చింది అందుకోసమే బీ కేర్ఫుల్ టు డ్రైవ్ మీరు తప్పైనసరిగా మీరు డ్రైవ్ చేసేటప్పుడు నిద్రమతలో కానీ ఏదైనా డ్రింకింగ్ చేసి కానీ మీరు డ్రైవింగ్ చేయకూడదు మీ డ్రైవర్ కూడా మంచి కేర్ఫుల్గా డ్రైవ్ చేయమని చెప్పండి సో అందుకోసమే వాహన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళకు చాలా అద్భుతమైన విశేషమైన యోగం వచ్చింది మీరు ఏ పోటీ పరీక్షలకు కానీ మీరు అకాడమిక్స్ కానీ ప్రిపేర్ అయ్యిందంటే విజయాలు అద్భుతమైన అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీరు ఫస్ట్ ర్యాంక్లో ముందుకు విజయాలు సాధించే అవకాశం ఉంది విద్యార్థులకి తర్వాత వ్యవసాయదారులు కూడా ఖచ్చితంగా ఏదైతే పంటను వేయాలనుకుంటున్నారో కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారు ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో కానీ లేదా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో కానీ మీరు కొత్తగా ఏదో అంటే మీరు ద్రాక్ష పంట కావచ్చు జామకాయలు కావచ్చు ఏదైనా ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు ఒక అంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క అంటే జామకాయలు కావచ్చు లేకపోతే ఫ్రూట్స్కి చాలా రేట్లు పెరిగిపోతున్నాయి అంతేందుకండి ఉల్లిగడ్డ కూడా రేటు ఎలా పెరిగిపోతుంది వంద రెండు వందల దాకా అంటే ఈ విధంగా ఆయుర్వేదానికి సంబంధించినవి కానీ లేదంటే ఫ్రూట్స్కి సంబంధించిన కానీ వ్యవసాయదారులు స్టార్ట్ చేయాలనుకుంటే ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటండి లేదంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో మీరు ఆ విత్తనాలు కానీ ఆ మొక్కలు కానీ నాటితే మీరు అపురూపమైన విజయాలు సాధిస్తాడంలో సందేహం లేదు అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు వ్యాపార విజయాలు సాధించాలంటే మీకు ఈ రెండు వేల ఇరవైలో కలిసి వస్తుంది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు రాజకీయంగా కూడా మీకు చాలా అవకాశాలు వస్తాయి కానీ ఒక్కడి మాత్రం గుర్తుంచుకోండి అహంకారంతో నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటూ పోతుంటే మీ అవకాశాలు చేజార్చుకుంటారు అనడంలో సందేహం లేదు అందరితో కలిసిమెలిసి ముందుకెళ్ళండి ప్రోగ్రామ్స్ మీకు వ్యక్తి అంటే ఈ ఈ సంవత్సరం మీరు శత్రువులపైన విజయం సాధించగలుగుతారు అనడంలో సందేహం లేదు అదేవిధంగా ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అయ్యే ఉన్నాయి కొత్త వెహికల్స్ కానీ గృహ ప్రవేశాలు కానీ ల్యాండ్స్ పర్చేసింగ్ కానీ రియల్ ఎస్టేట్లో మీరు చేయగలుగుతారు ఈ సంవత్సరంలో కానీ తప్పనిసరిగా ఆరోగ్య విషయాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తూ ఆహార నియమాలు ధ్యానము ప్రాణాయామ తప్పనిసరిగా చేయండి అని మీ జాతకంలో వెళ్ళింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ని జిమ్ కానీ కరాటే కానీ శారీరకమైన మీకు చెమట వచ్చే విధంగా ప్రయత్నం చేయండి లేదంటే హార్ట్ ప్రాబ్లం కావచ్చు కానీ షుగర్ కానీ బీపీలు కానీ రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో సింహరాశి వాళ్ళంటే ముక్క ముందే ముక్కు మీద కోపం నేను అనే సింహం ఎందుకంటే అడవికి రాజు ఎలానో మీరు కూడా మీ జీవితంలో నేనే కింగ్ అని అంటారు సో అందుకోసమే జాగ్రత్తగా ఈ బీపీలు రేజ్ కాకుండా లాఫింగ్ తరఫు కొంచెం నవ్వుతూ ఉండండి కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తా కేటాయిస్తూ ఉండండి ఎందుకంటే మీరు మీ వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉన్న కుటుంబం గురించి పట్టించుకోకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు సో విందులు వినోదాలు గృహప్రవేశాలు మరియు మ్యారేజ్లు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవైలో అపురూపమైన విజయం సాధిస్తాడంలో సందేహం లేదు ఒక విధంగా చెప్పాలంటే టైటిల్ ఏంటంటే పట్టిందల్లా బంగారంలానే అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పట్టిందంతా మా బంగారం అయిపోతే పరిశాన్ అయిపోతుంది కానీ అలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హో భారత్ ఓం శాంతి 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 subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile